పుల్ అండ్ ఫ్లాప్ కావలసిన వస్తువులు దారము జిగురు రెండు పోసలు చేయు విధానము A4 తెల్ల కాగితమును తీసుకుని గట్టిగా ఉన్న కార్డు బోర్డుకు అంటించవలెను. మధ్యభాగమున నిలువు గీతవలె జిగురును పూసి దానికి సీతాకోక చిలక బొమ్మను అతికించవలెను. జిగురు ఆరే వరకు వేచి ఉండవలను. ఇప్పుడు సీతాకోక చిలుక రెక్కలను ఆడించవచ్చును. ఇప్పుడు సీతాకోక చిలుక మధ్యభాగములో జిగురు చుక్క పెట్టి దానిపై రంధ్రము గల ఒక పూసను నిలువున అతికించవలెను. అది ఆరిన తరువాత సీతాకోక చిలుక రెక్కల చివర రెండు రంధ్రములు పెట్టి దారమును ఆ రంధ్రముల ద్వారా దూర్చి రెండు దారాలను పూస నుండి కూడా దూర్చవలెను. సీతాకోక చిలక రెక్కల వెనుక భాగమున దారము ఊడిపోకుండా ముడిపెట్టవలెను. దారము కొసలను ఇంకొక ఆకుపచ్చ పూసలో దూర్చి ఆ రెండింటినీ కలిపి ముడిపెట్టవలెను. కార్డుబోర్డును గోడకు తగిలించి దారమును లాగుతూ వదులుతూ ఉంటే సీతాకోక చిలుక రెక్కలను ఆడించినట్లుగా ఉంటుంది. ఇది పిల్లలకు చాలా తమాషాగా సరదాగా ఉంటుంది.